కాంగ్రెస్ ఈ అభ్యర్థులు ఉంటారు కేవలం బీఆర్ఎస్ చూపించే ఆశలకి లేదంటే అబద్ధాలకి అభ్యర్థులు కొంచెం అటు ఇటుగా తర్జన భర్జన పడుతున్నారు కానీ ఎటువంటి డోకా లేదంటున్నారు మరి తెలుసుకుందాం బాలు గారు గుడ్ మార్నింగ్ అండి మేడం బాలు గారు ఏంటి ఎట్టి పరిస్థితుల్లో 95 సీట్ల ఖాయం అంటున్నారు మీరు హ్యాట్రిక్ విజయం తథ్యం మరలా కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ సీట్లో మూడోసారి అధికారం సాధిస్తోంది గులాబీ జెండా రెపరెపలాడుతుంది అంటున్నారు కానీ చెప్పినవన్నీ అబద్ధాలే రెండు సార్లు అధికారంలోకి వచ్చారు ఏం చేస్తున్నారు ప్రతిదీ అబద్ధాలతోనే నడిపిస్తా ఉన్నారు అనేది ప్రతిపక్షాల మాట యా ముందుగా ఛానల్ ఉన్న పెద్దలందరికీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ ఎవరీవన్ ఇక్కడ మేడం రెండు సార్లు అధికారం వచ్చిన తర్వాత ప్రజలు మమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తున్నారు కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉన్నది మూడోసారి కూడా నల్లేరు నడకలాగా మేము అధికారంలోకి వస్తున్నాం అది చాలా క్లారిటీగా ఉంది ఎందుకంటే ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు వాళ్ళ పార్టీలో స్థిరత్వం లేదు వాళ్ళ పార్టీలో అంతర్గతంగా ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ లోకల్ నాయకత్వం నుంచి కాదు పైన ఢిల్లీ నుంచి ఏదైనా వస్తే దాని వీళ్ళకి అమలు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తి వాళ్ళకి లేదు కాబట్టి ఈ రోజున ప్రజల లోపల ఇంతవరకు క్యాండిడేట్లు కావచ్చు వాళ్ళ యొక్క ఆచరణ కావచ్చు ఏది కూడా స్థిరంగా నమ్మే పరిస్థితి లేదు గతంలో రెండు ఎలక్షన్ చూసినాం 2014 నుంచి ఇప్పటి వరకు 2014 ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పుకున్న తర్వాత కూడా వాళ్ళకు అంటే ముందు కేసీఆర్ గారు పట్టం కట్టిన పరిస్థితి 18లో వాళ్ళు కూడా ఈ రకంగానే చెప్పిళ్ళు అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యి చెప్పినా కానీ కేసీఆర్ గారిని నమ్మి ఈ రోజున మళ్ళీ అధికారం ఇచ్చిన పరిస్థితి ఇప్పుడు కూడా పూర్తి విశ్వాసంతో ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా చాలా సందర్భాలు ప్రూవ్ అయింది మరియు చాలా సందర్భాల్లో కూడా ఈ దేశానికి ఆదర్శంగా మన పథకాలను వాళ్ళు కాపీ కొట్టి అమలు చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం చాలా ఉత్తమ గ్రామ పంచాయతీలలో 10కి 10 మనము తెలంగాణ పల్లెలు సాధించిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది వాళ్ళు చెప్తారు మేము ఆచరణ చేసి చూపిస్తాం సో అందుకని చెప్పేసి ఈ రోజున మీరు చూసారు మన ఖమ్మంలో పరిస్థితి పొంగులేటి గారు చాలా పెద్ద ఎత్తున ఆ రోజు వేసి 10కి 10 ఖమ్మం మొత్తం తీసుకొస్తా అన్నారు ఈ రోజున ఖమ్మం నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ పతనం ఎందుకంటే మీరు ఒకటి గమనించండి ఈ రెండు పార్టీల కంటే కేసీఆర్ గారి యొక్క రాజకీయ నీతి అపారమైనది అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఆయన చంద్రబాబు నాయుడు ఎదిరించి సాధించిన వ్యక్తి కాబట్టి ఆయన కేసీఆర్ రాజకీయ చాణక్యుడు ఆయన ఎప్పుడు ఏ విధంగా ఆలోచిస్తారో ఎవరికి అర్థం కాదు అవునంటే కాదని కాదనంటే అవునని చెప్పి గతంలో ముందస్తు ఎలక్షన్స్ గురించి చాలా చర్చ జరిగింది అంటే గతంలో మాదిరిగానే ఈసారి కూడా ముందస్తుకు వెళ్ళబోతున్నారు వెళ్ళట్లేదు అంటున్నారంటే వెళ్తారనే ఖాయం ఇవన్నీ కూడా మాటలు విన్నాం అయితే ఇప్పుడు ఈ ఇయర్ లోనే ఎలక్షన్స్ ఇయర్ లో కాకుండా మీరు ఒక 3-4 మంత్స్ నుంచే ప్రతిపక్షాలకు ఎక్కడికక్కడ అడ్డుకట్టు వేస్తే ముందుకెళ్తున్నారు అది గృహలక్ష్మి కావచ్చు లేదంటే 1 లక్ష రూపాయలు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఇట్లా బీసీలకి బంద్ కావచ్చు లేదంటే 2 విడత గొర్రెల పంపకం ఇవన్నీ కూడా అమలు చేస్తూ లేదంటే శ్రీకారం చుడుతూ ఏదైతే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయో ఆ విమర్శ చేయడానికి కూడా హోప్ లేకుండా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే సమయంలో ఇవన్నీ చేయడం ఎట్లా చూడొచ్చు ప్రజలు గమనించరా ఇప్పటి వరకు ఎందుకు చేయాలి ఇప్పుడు చేస్తున్నారని డెఫినెట్గా మేడం అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎలక్షన్ ఇయర్ వేరు అంతకుముందు ఇయర్స్ వేరు ఏ ప్రభుత్వాలైనా ఏదైనా కానీ వాళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది ఏ పార్టీ అయినా కానీ మేము అధికారం రావాలని కోరుకుంటాం కానీ పక్కవాడు రావాలని చెప్పి వాళ్ళకు స్పేస్ ఇచ్చే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి కేసీఆర్ ఇంకా ఇప్పుడు మొన్ననే అసెంబ్లీ సాక్షి చెప్పారు ఇప్పుడు దీనికి ఇలా అంటున్నాం ఇంకా మా దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి ఇంకేమి బయట పెట్టలేదు అప్పుడు ఇంకా మీరు తట్టుకుంటారో తట్టుకోలేరన్న మాట కూడా మనం విన్నాం సో ఎందుకంటే ఇప్పుడు దీనికే వీళ్ళు విలువిల్లాడిపోతున్నారు అంటే మొన్న ఇదే ఖమ్మం సభలో ఒక వాళ్ళు ఒక పింఛన్ ఒక ఫిగర్ అనౌన్స్ చేశారు మేడం రాహుల్ గాంధీతో సో మేమేమంటున్నాం అంటే వాళ్ళు పరిపాలించే స్టేట్ లో ఫస్ట్ వీళ్ళు అమలు చేయండి అమలు చేసిన తర్వాత దాన్ని ఇక్కడ ఆచరణ చూపించండి ఇక్కడ మేమేమంటున్నాం మేము ఆచరిస్తున్నాం దేశం అనుసరిస్తుంది అని చెప్తున్నాం మేము అన్ని రంగాలలో ఎస్ 200% పథకాలను కాపీ కొడుతుంది ఈ రోజు వాళ్ళకి ఆల్టర్నేటివ్ వీళ్ళకేమైనా ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయాలి సోయి లేదు కదా మేడం ఎంతసేపు ఒక పార్టీ మతపరమైన రాజకీయాలు ఇంకో పార్టీ ఇంటర్నల్ తెలంగాణ స్టేట్ లో మిషన్ 90 అంటూ ముందుకెళ్తుంది అమిత్ షా సభ ఉండబోతుందంట తర్వాత ఈటల రాజేందర్ సమక్షంలో
దాదాపు 28 మెంబర్స్ ఎంత మంది పార్టీలో జాయిన్ కాబోతున్నారు అంటే భారీగా చేరుకోబోతున్నారు అంటున్నారు బీజేపీ పార్టీలో పాపం రాజేందర్ అన్న గెలిచినప్పటి నుంచి ఇక యూడు మామూలుగా ఉండదు జాయినింగ్ అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది పాపం తన అధికారం వచ్చింది మాకు రాజేందర్ అంటే చాలా అపారమైన అభిమానం ప్రేమ ఉన్నది కానీ ఇక్కడ మిషన్ 90 కాదు అది మిషన్ 9 చెప్పుకుంటే ఇజ్జత్ అవుతా అని చెప్పి 90 అని చెప్పుకుంటారు వాళ్ళు మిషన్ 9 కాకపోతే వాళ్ళ దారుణమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాది కరీంనగర్ జిల్లా మేడ ఇప్పుడు నేను ఇదే కరీంనగర్ జిల్లాలో ఉన్నాను నేను ఇక్కడ బండి సంజయ్ గారు మూలం కాకుండా పార్టీ కొద్ది ఎస్టాబ్లిష్ అయింది కొద్దిగా పబ్లిక్ లోకి వెళ్ళింది ఇప్పుడు ఆయనని తీసిండు కాబట్టి తీసేసిండు కాబట్టి ఇప్పుడు కరీంనగర్ లో కూడా ఒక సీట్ వచ్చే పరిస్థితి లేదు ఆయన ఉంటే కరీంనగర్ లో ఒకటో రెండో వచ్చే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు కరీంనగర్ లో ఆయన గెలిచే పరిస్థితి లేదు ఒక సీట్ వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు రాజేందర్ అన్నకే ఈ రోజున కిషన్ రెడ్డి నియమించిందే మీ యొక్క ప్రోద్బలంతో అంటున్నారు కాంగ్రెస్ నాయకులు అంటే ఇప్పుడు నేనేమంటున్నా వాళ్ళు వాళ్ళు మా మీద వీళ్ళు మా మీద ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటది బిఆర్ఎస్ బిజెపి ఒకటి అంటది బిజెపి ఏమంటది కాంగ్రెస్ అది నడుస్తున్న వెర్షనే ఒక పార్టీ ఇంకొక రెండు పార్టీలు ఒకే విధంగా ముందుకెళ్తున్నాయి అనేది మేము ఎవలకు బి టీం కాదు మేడం మేము ప్రజలకు మాత్రమే బి టీం ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే మేము వీళ్ళకు వాళ్ళకి బి టీం కాదు ప్రజలకు మాత్రమే బి టీం అంటే ఇప్పుడు ఒక వేరే బలమైన కేంద్రంలో అధికారంలో ఒక బలమైన పార్టీని ఒక రాష్ట్ర అధ్యక్షుడు చేంజ్ చేసేంత శక్తి మాకుందంటే అది చాలా గొప్ప విషయమే కదా మేడం ఇంత దేశంలో 90 స్థానాలు ఎక్కడ మేడం ఇప్పుడు ఉన్న 4 సీట్లే రావు రాజనాథ్ సింగ్ బిఆర్ఎస్ అల్టిమేట్ లో ఉన్నది బిఆర్ఎస్ అల్టిమేట్ గా మేము ప్రభుత్వాన్ని సాధిస్తాం ప్రభుత్వం